హాయ్ హలో నమస్తే అందరికీ. నా పేరు డాక్టర్ ఇడుకోజు శ్రీనివాసాచారి, తెలుగు ఫ్యాకల్టీ. ఇప్పుడు మీ ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే, ఏపీపీఎస్సి నిర్వహించబోయేటువంటి జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ ఉద్యోగానికి సంబంధించినటువంటి సమాచారాన్ని తెలియజేయడం కొరకు రావడం జరిగింది. మరి ఏపీపీఎస్సి జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ ఉద్యోగానికి సంబంధించినటువంటి రాత పరీక్షలో జనరల్ స్టడీస్తో పాటు తెలుగు మరియు ఇంగ్లీష్ సబ్జెక్టులు కూడా కీలక పాత్ర వహించేటువంటి అవకాశం ఉన్నది. అంటే ఇక్కడ జనరల్ స్టడీస్ అనేటువంటిది ఒక మహాసముద్రం. ఈ మహాసముద్రంని చదవడంతో పాటు తెలుగు ఇంగ్లీషు కూడా చదువుకున్నట్లయితే, ఎందుకంటే తెలుగులో ఇంగ్లీష్లో అధిక మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది. అంటే జనరల్ స్టడీస్ కంటే తెలుగులో ఇంగ్లీష్లో ఎక్కువగా మార్కులు సంపాదించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఈ తెలుగు సిలబస్ని ఏ విధంగా చదవాలి, ఇంగ్లీష్ సిలబస్ని ఏ విధంగా చదవాలి, అదేవిధంగా జనరల్ స్టడీస్ సిలబస్ని ఏ విధంగా చదవాలనే ఉద్దేశంతో విన్నర్స్ పబ్లికేషన్ నుంచి ఒక పుస్తకము మీ ముందుకు రావడం జరిగింది. మరి ఈ పుస్తకం యొక్క ప్రత్యేకత ఏంటి అని అంటే, భారతదేశంలోనే ఒక వినూత్న పద్ధతిలో ఈ పుస్తకాన్ని రూపొందించడం జరిగింది. ఈ పుస్తకము తెరిచినప్పుడు మనం ఏదైనా ఒక టాపిక్కి వెళ్ళినప్పుడు ఆ టాపిక్ పక్కన మనకు ఒకటి క్యూఆర్ కోడ్ అనేటువంటిది ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ని మనం స్కాన్ చేసినట్లయితే ఆ టాపిక్ని ఏ విధంగా ప్రిపేర్ కావాలి, ఆ టాపిక్ సంబంధించినటువంటి మాదిరి ప్రశ్నలు అంటే మోడల్ క్వశ్చన్స్ ఏ విధంగా ఉన్నాయి అనేటువంటిది సమాచారం పూర్తిగా మీకు తెలుస్తుంది. మరి ఆ సమాచారంతో పాటు ఇంకా పూర్తి సమాచారం కావాలి అని అంటే ప్లేస్టోర్లోని విన్నర్స్ ఆన్లైన్ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే, ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే సమాచారం మొత్తము రావడానికి అవకాశము ఉంటుంది. అంటే ఏ టాపిక్ అయితే మీరు చదవాలనుకుంటున్నారో మొత్తం తెలుగుకు సంబంధించి ఒక స్టోర్లో ఒక టాపిక్ ఉంటుంది, అదేవిధంగా ఇంగ్లీష్ సంబంధించి రెండింటికి కలిపి సంబంధించినటువంటిది మరి యాప్లో వెళ్ళినట్లయితే స్టోర్లో మనకు సమాచారం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఎవరైతే మరి ఏపీపీఎస్సికి సంబంధించి జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నారో తప్పనిసరిగా విన్నర్స్ పబ్లికేషన్స్ రూపొందించేటువంటి ఈ పుస్తకాన్ని మీరు కొన్నట్లయితే తప్పకుండా విజయాన్ని సాధిస్తారని నేను ఆకాంక్షిస్తున్నాను. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునేటువంటి టాపిక్ సామెతం ఎందుకన్నారు సార్? సామెత అనేటువంటి పదం నుంచి వచ్చింది సామెత. అంటే సామ్యత అనేది పోలిక. ఈ సామెతలు ఎప్పుడైనా కానీ అనుభవం నుంచి వస్తాయి. నిర్వచనం ఒకసారి చూద్దాం. అనుభవయుక్తం, ఎక్స్పీరియన్స్. ఉపదేశాత్మకత అంటే ఉపదేశం అని అంటే మీన్స్ మెసేజ్. నీతిబోధాత్మక అంటే మోరాలిటీ, నీతిని చూపెడుతుంది. అదేవిధంగా సూత్రబద్ధంగా ఒక ఫార్ములా ప్రకారం ఉంటుంది, ఉండి ఎట్లా ఉంటుంది అని అంటే అది చమత్కారంగా ఉంటుంది. ఉక్తి అంటే మాట, ఇది సామెత. అనుభవయుక్తము ఎక్స్పీరియన్స్ నుంచి వస్తుంది, మంచి మెసేజ్ ఇస్తుంది, నీతిని తెలియజేస్తుంది, అది ఒక ఫార్ములా ప్రకారం ఒక సూత్రబద్ధంగా ఉంటుంది. అది ఈ ప్రజల నుంచి వచ్చినటువంటి చమత్కార ఉక్తియే ఏంటిదని అంటే సామెత, సామెతనే. ఒక సామెత అంటారు, ఏడ్చేదాని ఎడమచేయి కింద, కుట్టేదాని కుడిచేయి కింద కూర్చోరాదు అని అంటాం. ఏడ్చేదాని ఎడమచేయి కింద ఎందుకు కూర్చోవద్దు? ఏడ్చుకుంటూ ఏం చేస్తా అంటే కన్నీళ్ళను మీదేస్తుంది. కుట్టేదాని కుడిచేయి కింద కూర్చుంటే ఏమవుతుంది? కూర్చుతుంది సూత్తుటి. కాబట్టి అనుభవంతో చెప్తారనమాట, పెద్దల మాట సద్ది మూట. ఇది అనుభవంతో వచ్చింది. స్వాతివాన ముత్తెపువాన, అశ్విని కురిస్తే అంతా నష్టం. అనంతయ్య చేతి మాత్ర వైకుంఠ యాత్ర, అనంతయ్య చేతి మాత్ర వైకుంఠ యాత్ర. సంగీతానికి చింతకాయలు రాలుతాయా, ముందుంది ముసళ్ళ పండుగ అని అంటారు కదా, ఇట్లాంటివి చాలా ఉన్నాయండి. రైట్, మరి ఇవి అనుభవంతో వచ్చినటువంటి హాస్యపు సామెతలు కూడా ఉంటాయి. 6 నెలల సాము చేసేంట మూలకున్న ముసల్లాని కొట్టాడట. సాము అంటే మంచిగా జిమ్ము చేసిండు, కర్ర సాము కత్తి సాము అన్నీ చేసి ఎవరిని కొట్టాలో తెలియక మూలకు ముసలి తుంటే ఆ ముసల్దాన్ని కొట్టిండట. హాస్యము, నవ్వు పుట్టించేటువంటి సామెతలు. మరి నీతిబోధక సామెతలు ఉంటాయి,
స్త్రీలకు సంబంధించినటువంటి సామెతలు ఉంటాయి. ఇళ్ళలకు కానీ పండుగ అయినట్ట ఇంట గెలిసి రతగెలువ అంటది ఆడది. ఇట్లాంటి స్త్రీలకు సంబంధించినటువంటి సామెతలు, అనేక రకాలైనటువంటి సామెతలు, సామెతల్లో ఉన్నటువంటి రకాలను గురించి మరి ఈ టాపిక్లో తెలుసుకుంటాం. ఒక అప్రియమైనటువంటి సత్యాన్ని, ఇష్టం లేనటువంటి సత్యాన్ని చెప్పేటువంటి సారభూతమైనటువంటి వాక్యమే సామెత. ఇది ఒక నిర్వచనం. అప్రియం అంటే ఇష్టం లేనటువంటి సత్యాన్ని చెప్పేటువంటి సారభూతమైనటువంటి వాక్యమే ఏమవుతుందంటే సామెత. ఓకేనా? రైట్. మరి ఈ దీనికి సంబంధించినటువంటి సమాచారం కావాలంటే పుస్తకంలో చదువుకోండి. దీనికి సంబంధించినటువంటి క్లాస్ కావాలంటే ప్లేస్టోర్కి వెళ్ళాల్సిందే. విన్నర్స్ ఆన్లైన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాల్సిందే. తప్పనిసరిగా మరి అందులో స్టోర్లోకి వెళ్ళి వీడియో చూసుకోవచ్చు. ఓకేనా? రైట్. మరి ఈ సామెతలకు సంబంధించి మాదిరి ప్రశ్నలు ఏమేమి ఉన్నాయో ఒకసారిగా చూద్దాం. సామెతను తమిళంలో ఈ కింది విధంగా పిలుస్తారు. తమిళంలో పలమొల్లి అని అంటాం. సుభాషితం అనగా ఈ భాషలో సామెత అనే అర్థం. సంస్కృతంలో వాచ్యార్థం కంటే వ్యంగ్యార్థానికి ప్రాధాన్యత ఇచ్చినది, వాచ్యార్థం కంటే వ్యంగ్యార్థానికి ప్రాధాన్యత ఇచ్చేది ఏంటంటే సామెత. అంటే అసలార్థం కంటే వ్యంగ్యమైనటువంటి అర్థం ఎక్కువగా ఉంటుంది. వ్యంగ్యం అంటే డబల్ మీనింగ్ అర్థాలు ఉండేటువంటివి సామెతలు. అనుభవయుక్తము, ఉపదేశాత్మకత, నీతి బోధాత్మకము, సూత్రబద్ధంగా ఉండి లోకుల యొక్క చమత్కార ఉక్తియే సామెత అని నిర్వచనము. ఇది సామెతలకు సంబంధించి. అంటే ఈ కింది వాటిలో సామెతను గుర్తించండి, ఈ కింది వాటిలో జాతీయాన్ని గుర్తించండి, ఈ కింది వాటిలో పొడుపు కథను గుర్తించండి అని అడుగుతాడు. చాలా వరకు సామెతలకు జాతీయాలకు కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, జాతీయం అంటేనేమో వేరే అర్థంలో ప్రయోగిస్తాము, సామెతనంటే అనుభవం నుంచి వచ్చినటువంటి సామెత. బురదల వాతిన గుంజ అన్నం, ఇది సామెతనా జాతీయమా? బురదలో వాతిన గుంజ, బురదలో పాతిన గుంజ. రైట్. బురదలో బాతిన గుంజ అన్న. మరి బురదలో బాతిన గుంజ అంటే ఇది నమ్మదగిందా? నమ్మ. బురదల బాతిన గుంజ స్థిరంగా ఉంటుందా? ఉండదు. కాబట్టి ఇది వేరే సందర్భంలో వాడతాం. నమ్మదగనిది అనేటువంటి సందర్భంలో వాడతాం. ఇది అనుభవం నుంచి వచ్చినటువంటిది కాదు. అతికితే గతకదు, ఇది సామెతన జాతీయమా? అతికితే గతకదు, గతికితే అతకదు, సారీ, గతికితే అతకదు అంటాం. గతికితే అతకదు, ఇది సామెతన జాతీయమా? అంటే ఇది సామెతని అనుభవం నుంచి వచ్చినటువంటిది. చాలా వరకు పెళ్లి సంబంధాలకు వెళ్ళినప్పుడు, పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు, అక్కడ అన్నం కానీ ఏదైనా తిన్నప్పుడు, ఆహార పదార్థాలు అయినా స్వీకరించినప్పుడు, ఇట్లా గతికితే అతకదు, ఆ సంబంధాలు సెట్ కావు అనేటువంటి విషయాన్ని ఒక అనుభవం ద్వారా పెద్దలు చెప్తారు. కాబట్టి అది సామెత. అంటే ఏదైనా కానీ పెద్దల యొక్క అనుభవం నుంచి ఒక మెసేజ్ ఇచ్చేటువంటి రూపకంగా మనము చెప్పుకుంటే అది ఏమవుతుంది అని అంటే సామెత అవుతుంది. సామెత వేరే సందర్భంలో ప్రయోగిస్తే అది ఏమవుతుందని అంటే జాతీయం అవుతుంది. కాబట్టి మిత్రులారా, ఇంకా చాలా వరకు కొంతమంది ఏమని చెప్తారంటే, అరే పొడుగున్నదేమో సామెత, పొట్టుకున్నదేమో జాతీయం అంటారు. దట్ ఈజ్ రాంగ్ స్టేట్మెంట్. పొడుగు పొట్టులు కాదు ఇక్కడ, అర్థం చేసుకోవాలి అని చాలా వరకు అట్లా నేర్చుకుంటారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటువంటి పిల్లలు ఏం చేస్తున్నారంటే, అరే పొడుగుంటే సామెత, పొట్టుకుంటే జాతీయం అని అనుకుంటున్నారు. తప్పండి, అట్లా అనుకోవద్దు. వేరే సందర్భంలో ప్రయోగిస్తేనేమో జాతీయం, అనుభవం నుంచి వచ్చినటువంటిదేమో సామెత. కాబట్టి ఈ సామెతలకు సంబంధించి ఇంకా ప్రాక్టీస్ బిట్స్ అనేటువంటి పుస్తకంలో పొందుపరచడం జరిగింది. కాబట్టి మరి ఆ పుస్తకంలో చదువుకొని ప్రాక్టీస్ బిట్స్, అదేవిధంగా దీనికి సంబంధించిన వీడియోస్ యాప్లో పొందుపరచడం జరిగింది. ఓకే, రైట్.